హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అండ్ నేను మీ శ్రీకాంత్. ఫ్రెండ్స్, ఈరోజు అయితే యాక్టివా 125 Bs6ని అయితే రివ్యూ అయితే చేద్దాం. అండ్ దీని సౌండ్ ఎలాగుంది అండ్ దీని ఎక్స్పీరియన్స్ ఏంటో నేనైతే మీతో అయితే ఈ వీడియోలో షేర్ చేసుకుంటాను. ఫ్రెండ్స్, ఫస్ట్ దీని మనం టెక్నికల్ స్పెసిఫికేషన్స్ మనం చూసుకున్నట్లయితే ఈ బండి అయితే మనకి 125cc Bs6 ఇంజన్తో అయితే వస్తుంది. ఏదైతే మనకి ఫ్యాన్ కూల్డ్ 4-స్ట్రోక్ ఇంజన్ అయితే దీంట్లో అయితే యూజ్ అయితే చేశారు. అండ్ ఇక దీని పవర్ వచ్చేసి మనకి 8.18 బిహెచ్పి అయితే ఉంటుంది. అండ్ టార్క్ వచ్చేసి మనకి 10.3 న్యూటన్ మీటర్ అయితే ఉంటుంది. ఇక మనం ఈ బండిలో స్పెషల్ ఫీచర్స్ గురించి మనం మాట్లాడుకుంటే, యాక్టివా 6G, 4G, 5G ఈ సిరీస్తో పోల్చుకుంటే యాక్టివా 125 సిరీస్ అయితే చాలా డిఫరెంట్గా అయితే ఉంటుంది. టోటల్ లుక్కే మారిపోతూ ఉంటుంది. ఏదైతే మనకి ఎంబ్లమ్స్ అండ్ సైడ్ ఫుట్ రెస్ట్ అయినా కానీ మనకి మొత్తం సిల్వర్ ప్లేటెడ్లో అయితే ఉంటాయి. సో చాలా లుక్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ కన్సోల్లో కూడా మనకి అయితే డిఫరెంట్గా అయితే కనిపిస్తుంది, ఏదైతే 6G యాక్టివా 125. అండ్ దీని చాలా బాగుంటుంది పికప్ అయితే. అండ్ ఈవెన్ 6G కంటే సౌండ్ అయితే చాలా అంటే చాలా చాలా బెటర్గా అయితే ఉంది. ఏదైతే నేను దీన్ని డ్రైవ్ కూడా చేశాను అండ్ పికప్ సూపర్ అని చెప్పుకోవచ్చు, చాలా బాగుంది. 125cc కాబట్టి పికప్ కూడా చాలా బాగుందని మనం చెప్పుకోవచ్చు. ఇంకా వీల్స్ గురించి మనం చూసుకున్నట్లయితే దీంట్లో అయితే మనకి అలాయ్ వీల్స్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ ఫ్రంట్ టైర్ చూసుకున్నట్లయితే మనకి 90/90 ఉంటుంది. బ్యాక్ టైర్ చూసుకున్నట్లయితే మనకైతే 90/80 అయితే ఉంటుంది. అండ్ ఇక మేజర్ చేంజ్ మనం చూసుకున్నట్లయితే కన్సోల్లో అయితే మనకి స్పీడ్ మీటర్ అయితే కనిపిస్తుంది. అండ్ దీంతోపాటు అయితే మనకి డిజిటల్ మీటర్ అయితే ఇచ్చారు. సో ఇక్కడ మనకి స్పీడ్ అండ్ ఫ్యూయల్ ఎక్సెట్రా అన్నీ అయితే మనకి డిజిటల్ మీటర్లో కూడా కనిపిస్తాయి. అండ్ దీని స్పెషల్ ఫీచర్స్ మనం చెప్పుకున్నట్లయితే ఇంజన్ కట్ ఆఫ్ అని చెప్పుకోవచ్చు. ఇంజన్ కట్ ఆఫ్ అయితే దీనిలో సూపర్ అండ్ సూపర్గా వర్క్ అయితే అవుతుంది. స్టాండ్ కొంచెం ఇట్లా బయటకు ఉన్నా కానీ బండి ఆన్ కాదు. అండ్ మనం బండి ఆన్లో ఉన్నప్పుడు స్టాండ్ వేసినా కూడా స్పీడ్గా అయితే ఆఫ్ అయిపోతుంది. అండ్ మనకి స్టార్ట్ అవ్వడం కూడా చాలా స్మూత్ అంటే స్మూత్గా అయితే స్టార్ట్ అయితే అవుతుంది ఇది. అండ్ దీన్ని మనం స్విచ్చెస్ చూసుకున్నట్లయితే మనకి రైట్ సైడ్ వచ్చేసి మనకి ఇంజన్ ఆఫ్ అండ్ ఇంజన్ కిల్ స్విచ్ అయితే ఇచ్చారు. అండ్ ఇక్కడ సెల్ఫ్ స్టార్ట్ బటన్ అయితే ఇచ్చారు. అండ్ లెఫ్ట్ సైడ్ మనం చూసుకున్నట్లయితే పాస్ బటన్ అయితే ఇచ్చారు, ఇండికేటర్స్ అండ్ హార్న్ అయితే ఇక్కడ ఇచ్చారు. ఇంతే, ఇక్కడ ఏం లేవు. అండ్ ఈవెన్ 6G అండ్ ఇది చూసుకున్నట్లయితే మన కీ పొజిషన్ అండ్ దీంట్లో ఉండే ఫీచర్స్ అన్నీ సేమ్ టు సేమ్ అయితే ఉన్నాయి. ఇక ఫ్రెండ్స్, దీంట్లో బ్రేక్ సిస్టమ్ మనం చూసుకున్నట్లయితే CBS బ్రేక్ సిస్టమ్ని అయితే వీళ్ళు అయితే యూజ్ చేశారు. ఇది ఎలా వర్క్ చేస్తుంది అంటే మనకి బ్యాక్ బ్రేక్ వేసినప్పుడైతే బ్యాక్ అండ్ ఫ్రంట్ అయితే మనకి పడతాయన్నమాట బ్రేక్స్. ఏదైతే మనకి బ్యాక్ బ్రేక్ ఎప్పటిలాగే పడుతుంది అండ్ ఫ్రంట్ బ్రేక్ అయితే నార్మల్గా అయితే పడుతుంది. సో ఈవెన్గా రెండు అయితే మనకైతే ప్రెస్ అవుతాయన్నమాట. అండ్ ఫ్రంట్ బ్రేక్ వేసినప్పుడు మనకు ఓన్లీ ఫ్రంటే పడుతుంది, బ్యాక్ అయితే పడదు. ఏదైతే మనకి ఓన్లీ ఫ్రంట్ అండ్ బ్యాక్ బ్రేక్ వేసినప్పుడు మాత్రమే మనకైతే వస్తాయి. సో ఈ బ్రేక్స్ గురించి అండ్ వీల్స్ గురించి వీటి గురించి అయితే సపరేట్గా అయితే మనం ఫ్యూచర్లో అయితే వీడియోస్ అయితే చేస్తాము, ఖచ్చితంగా అవి అయితే మిస్ కాకండి. ఇంకో విషయం, మనకి దీంట్లో అయితే బజర్ అయితే ప్రొవైడ్ చేశారు. ఏదైతే మనం ఇండికేటర్స్ వేసినప్పుడు మనకైతే బజర్ అయితే ఇలా సౌండ్ అయితే వస్తుంది. ఇంకా మనం ఫ్యూయల్ క్యాప్ చూసుకున్నట్లయితే సేమ్ టు సేమ్ బ్యాక్ అయితే ప్రొవైడ్ చేశారు. సో ఏదైతే అప్గ్రేడ్స్ చేశారో అన్నిటికైతే అప్లై అయితే చేశారు వీళ్ళు. ఇక మనం నెక్స్ట్ దీని డిజైన్ గురించి అయితే మాట్లాడుకోవాలి. నాకైతే యాక్టివా 125 డిజైన్ అయితే బాగా నచ్చింది. ఈ ఎంబ్లమ్స్ అయినా కానీ అండ్ ఫ్రంట్ ఎంబ్లమ్స్ అయినా కానివ్వండి, చాలా అంటే చాలా బాగున్నాయి. ఒక స్టీల్ లుక్ అయితే దీంట్లో అయితే మనకు కనిపిస్తుంది. ఈవెన్ బాడీ అంతా కూడా మనకి మెటల్తో అయితే వస్తుంది. సో ఇదొక మంచి అడ్వాంటేజ్ అని అయితే మనము చెప్పుకోవచ్చు. అండ్ ఒకసారి మనం దీని సౌండ్ అయితే చూద్దాము. స్టాండ్ తీస్తే ఆన్ అవుతుంది. చాలా స్మూత్ అంటే స్మూత్ ఎక్స్పీరియన్స్ అయితే దీంట్లో ఉంటుంది. మనకి సౌండ్ కూడా అండ్ వైబ్రేషన్ కూడా 6G అంత ఎక్కువ అయితే లేదు, దీంట్లో అయితే చాలా తక్కువ ఉంది. చూడండి, నేను ఆఫ్ చేయట్లేదు, స్టాండ్ ఆఫ్ అయిపోయింది స్టాండ్ అయ్యగానే. సో ఇది అడ్వాంటేజ్ అని అయితే మనం చెప్పుకోవచ్చు. సో మనకి హెడ్ లైట్స్ అండ్ టెయిల్ లైట్స్ అయితే LEDs అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ చాలా స్టైలిష్గా అయితే ఉంది. అండ్ ఫ్రెండ్స్, దీంట్లో అయితే డిస్క్ వేరియంట్ దొరుకుతుంది అండ్ నార్మల్ డ్రమ్ వేరియంట్ కూడా దొరుకుతుంది. ఇదైతే డిస్క్ వేరియంట్ మనకి 1,10,000 వరకు అయితే మనకైతే పడిందనమాట. సో ఫ్రెండ్స్, ఇది ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ మన ఛానల్ని అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఫ్రెండ్స్, నేను మీ శ్రీకాంత్. అంతవరకు సైనింగ్ ఆఫ్, టేక్ కేర్ అండ్ బై బై.